దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పిలుపునిచ్చారు. మామిడికుదురు మండలంలోని నగరం గ్రామంలో రాజశేఖరరెడ్డి పదే వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని నూతనంగా నెలకొల్పిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పినిపే విశ్వరూప్, అమలాపురం ఎంపీ చింత అనురాధ, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, అమలాపురం మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబాయిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి వైఎస్ రాజశేఖరరెడ్డి పాటుపడ్డారని, ఆయన వేసిన బాటలోనే ముఖ్యమంత్రి జగన్ నడుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దివంగత నేత ప్రీతం నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి పదవ వర్ధన సందర్భంగా ఆ మహానీయుని యొక్క విగ్రహాన్ని స్థానిక శాసనసభ్యులు మిత్రులు కొండేటి చిట్టిబాబు గారు, వారి తల్లిదండ్రుల యొక్క పేరు మీద విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఆవిష్కరణకి మమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం చేసి మా చేత ఆ విగ్రహాన్ని ఆవిష్కరింపజేసి ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మరణించి 10 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా ఆయన యొక్క జ్ఞాపకాలు కానీ ఆయన పరిపాలనా శైలి కానీ ఈ రాష్ట్ర ప్రజానీకం ఎవరు కూడా మర్చిపోలేదు.